అయ్యయ్యో, ఎవరో అమ్మాయి పడిపోయినట్టుందే. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా అమ్మా, అయ్యో, సృహ తప్పినట్టుంది. ఆల్ రైట్ బాయ్. ఇంతసేపు ఇంకా రాలేదు ఏంటి? అన్ని ప్రదక్షిణలు చేయొద్దని చెప్పేది, ఇప్పుడు చూడు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగుంది అంకుల్, కానీ అనవసరంగా నా గురించి మీ కొబ్బరికాయ పగలగొట్టారు. సారీ. అయ్యో, సారీ ఎందుకమ్మా? అంటే దేవుడికి కొట్టాల్సిన కొబ్బరికాయను నా కోసం. దేవుడికి కొట్టినంత మాత్రాన ఆ కొబ్బరికాయ నీళ్ళు దేవుడు తాగుతాడమ్మా? ఏదో సాంప్రదాయం కాబట్టి కొట్టాలంతే, దానికి మించింది సాయం. పర్ఫెక్ట్ గా చెప్పారు సార్. దేవుడంటే సాయం అని తెలియక ఈ జనాలు ఏమేవో చేస్తున్నారు. సాటి మనిషికి అన్నం పెట్టరు కానీ రాతి విగ్రహాలకి నగలు, ఈ కట్టడాలకి బంగారు తొడుగులు చేయిస్తున్నారు. నేను మానవ సేవే మాధవ సేవ నమ్ముతాను బాబు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఐఎమ్ సూర్యదేవర జయ సూర్య. ఐఎమ్ శ్రీనివాస్. తిను నిత్య, నా ఉబ్బి, త్వరలోనే మా పెళ్లి. ఓ, కంగ్రాచులేషన్స్ బాబు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అవును, మీరు వెతుకుతున్న ఫోటో దొరికిందా? లేదు బాబు, ఒక రకంగా అది పోవడమే మంచిదయింది. దాన్ని వెతుకుతుంటేనే తను కంటబడి కాపాడగలిగాను, లేదంటే పాపం ఎంత ఇబ్బంది అయ్యేదో. ఎంత మంచి మనసు అంకుల్ మీది. తన్ని కాపాడటం కోసం మీ విలువైన ఫోటో పోవడం మంచిదంటున్నారా? ఆ ఫోటోలో ఉన్న మనిషి దగ్గర నా కూతురుంది, అందుకే అది అంత విలువైంది. అలాగే ఈ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదే. నా కూతుర్ని కలవబోయే ముందు ఈ కూతుర్ని కలుసుకున్నాను, తృప్తిగా ఉంది. మీ మాటల్లో ఆ ఫోటో ఎంత విలువైందో అర్థమవుతుంది అంకుల్. నేను వెతికిస్తాను. అంకుల్, మీరు ఇటు వెతకండి, నాటు వెతుకుతాను. సరే, థ్యాంక్ యూ. అంకుల్, దొరికిందా? లేదు బాబు, నీకేమైనా దొరికిందా? లేదు అంకుల్. అంకుల్, ఇదేనా? అవునమ్మా, ఇదే ఫోటో. ఇది నా దగ్గరుంటేనే నా కూతురు నా దగ్గరికి వస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆ ఫోటో మిస్ అయ్యి మీరు నిత్యం చూసేలా చేసింది. మిస్ అయిన ఫోటోని నిత్య వెతికి మీకు ఇచ్చింది. చూస్తుంటే మీకు ఆ ఫోటోకు నిత్యకు ఏదో రిలేషన్ ఉన్నట్టుంది అంకుల్.
నిజమే బాబు, ఏ రిలేషన్ లేకుండా దేవుడు మనుషుల్ని కలపడు. ఆ దేవుడి దీవెనలు తీసుకుందాం పదండి. మంచిది బాబు, మళ్ళీ కలుద్దాం. మీరు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది అంకుల్. మీ అమ్మాయి మిమ్మల్ని కలుస్తుంది. కలిసింది. అవునా? ఎప్పుడు అంకుల్? నీ రూపంలో. తను ఈ పాటికి ఇంచుమించు నీ అంతే ఉంటుందమ్మా. నీ చల్లని నోట్తో చెప్పావు కదా, తప్పకుండా నా కోరిక నెరవేరుతుంది. బాయ్ అంకుల్. అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. పదనిత్య, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? నన్ను అడిగితే నాకేం తెలుస్తుందండి? బయటకు వచ్చాక తొందరపడితే ఎలా చంద్రిక? ఓపిక పట్టాలి. అదే నేను చెప్తున్నాను బావా, కానీ మీ చెల్లికి ఆత్రం ఆగితే కదా. మన షాపింగ్ ఏదో మనం చేసుకోకుండా మళ్ళీ ఆ మాతల్లిని పిలవటానికి వెళ్లారు. వియ్యపురాల్ని పిలిస్తే తప్పేంటుదినా? పిలవగానే వస్తే తప్పేం లేదమ్మా. కానీ ఈ వెయిటింగ్ ఏంటి? మన సెలక్షన్లో ఆవిడ పెత్తనమేమిటి? ఇందుకు కదా వాళ్ళు కొమ్ములు వచ్చేది. ఇది మన షాపింగో వాళ్ళ షాపింగో కాదు చంద్రిక, అందరం కలిసి చేద్దాం అనుకున్నాం. అలాంటప్పుడు అంతా ఒకేసారి కలిసి వచ్చుంటే బాగుంటుందని మీ చెల్లెల అభిప్రాయం బావా. ముందో వెనకో శుభకార్యం అనుకున్నాక కలిసి వెళ్లాలోదినా, కాదనుకోవడానికి మరోటో ఇంకోటో కాదు కదా. అది అదిగో సార్ వాళ్ళు వచ్చేసారు. సారీ డాడ్, లేట్ అయింది, వెయిట్ చేయించాను. లేట్ అయినా వెయిట్ చేసినా తప్పదు కదా. వెల్కమ్ టు వీవర్స్ ఎంపోరియం సర్. వాట్ డు యు వాంట్ సర్? అందరికి పెళ్లి బట్టలు కొనాలి, బెస్ట్ లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్ కావాలి. షూర్ సర్, మా దగ్గర కంచి, ధర్మవరం, బెనారస్, గద్వాల్ వంటి వేరే ప్లేసెస్ నుండి వచ్చిన సారీస్ ఉన్నాయి. దట్స్ గుడ్, మాకు కూడా ఆ క్వాలిటీనే కావాలి. వెడ్డింగ్ కలెక్షన్స్ అన్ని పైన ఉన్నాయి సర్, మిగతావన్నీ ఇదే ఫ్లోర్ లో ఉన్నాయి. ఓకే, జెంట్స్ అంతా పైకి వెళ్దాం, లేడీస్ కింద షాపింగ్ చేయండి. వన్ సెకండ్ డాడ్, ఎవరి సెలక్షన్ వాళ్ళే చేసుకోవడం ఎందుకు? వెరైటీగా ఏదన్నా చేద్దామా అల్లుడు? ఎస్, లేడీస్ డ్రెస్ ని మనం సెలెక్ట్ చేద్దాం, మన డ్రెస్సెస్ ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. నైస్ థాట్ జై, బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది. అందుకే చెప్పాను ఆంటీ. డాడ్, మీరు పిన్ని డ్రెస్ సెలెక్ట్ చేయండి. పిన్ని, మీరు డాడ్ డ్రెస్ సెలెక్ట్ చేయండి. అలాగే అత్తయ్య, మీరు మావయ్య డ్రెస్ సెలెక్ట్ చేయండి. మావయ్య, మీరు అత్తయ్య డ్రెస్ సెలెక్ట్ చేయండి. అండ్ నేను నిత్యకి సెలెక్ట్ చేస్తాను. నిత్య, నువ్వు నాకు సెలెక్ట్ చేయి. బాగుందిరా, మరి మీ ఆంటీకి ఎవరు సెలెక్ట్ చేస్తారు?
సార్, నిన్న వచ్చి రాగానే జ్యువెలరీ కొన్నారు, ఈరోజు బట్టలు కొంటున్నారు, ఎందుకు సార్? త్వరలో నన్ను చూడబోయే నా డాక్టర్కి, దేవుడి దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి, పిల్లల దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారు కదమ్మా. నా కూతురిని కూడా నేను వట్టి చేతులతో కలుసుకోవాలనుకోవట్లేదు. ఈ పాటికి తను పెళ్ళిడికొచ్చి ఉంటుంది. ఖరీదైన నగలు, మంచి బట్టలు వేసుకుని అందంగా ఉండాల్సిన వయసు, అందుకే కొంటున్నాను. ఇంకా కళ్ళతో చూడని మీ కూతురంటే మీకెంత ఇష్టం సార్? అఫ్కోర్స్ ప్రతి ఫాదర్కి డాటర్ అంటే లవ్ ఉంటుంది, బట్ మీరంతకు మించి. మరి 20 సంవత్సరాలుగా మిస్ అయిన ఆ ప్రేమని తిరిగి పొందాలి కదమ్మా. పద ఆంటీ డ్రెస్ నిత్యనో పిన్నో సెలెక్ట్ చేస్తారు, దానికి ఇంత ఇష్యూనా? ముందు పదండి, షాపింగ్ చేద్దాం. వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడట్లేదేంటి, కారులో కూడా కామ్గా కూర్చుంది. లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. ఎర్రగా కాల్చిన అట్లా కడుతూ ఎవడో కసి తీరా నడు మీద వాత పెట్టినట్టుంది సార్. ఏమయ్యాచారి, ఇదేమైనా రెస్టారెంట్ అనుకుంటున్నావా? వాతలు వడలు పెట్టి పెట్టించడానికి వీడికి పని పాట లేకుండా అరవటం, మనం వాణ్ణి పరామర్శించటం. బాగుంది బాగుంది, పదండి. సారీ చారి. మహానుభావా, ఈ గిల్లుడు పని మీదా? నాపై మీకు అంత పగేటి మహాప్రభు. నువ్వనుకుని గిల్లొచ్చారి, నిత్య అనుకున్నాను. నిత్య మేడం అయితే మాత్రం ఎంత గట్టిగా గిల్లేస్తారా? మీరు మీ మోటి సరసవును. ఏమండో, నేను కాబట్టి తట్టుకున్నాను గాని ఈ రేంజ్ లో మేడం గారి గిల్లుంటే ఆవిడ చచ్చూరుకునేవారు. చాలేచారి, ఆయన తన ప్లేస్ లో నువ్వెందుకు వచ్చావు? నా కరుణ కాలి, పదండి మహాప్రభు, పదండి. వాట్ డు యు వాంట్ సర్? పట్టు చీరలు కావాలి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి సార్, దిస్ వే. థ్యాంక్ యూ. మంచి పట్టు చీరలు చూపించండి. ఓకే సార్. కూర్చోండి సార్. హలో అంకుల్. హలో జై, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరేంటి ఇక్కడ? పెళ్లి బట్టు కొనడానికి వచ్చాం అంకుల్. ఓ నైస్. మరి ఒక్కరే వచ్చారేంటి? లేదంకుల్, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చాం. రండి, ఇంట్రడ్యూస్ చేస్తాను. అంకుల్, మై డాడ్. డాడ్, శ్రీనివాస్ గారు ఫ్రమ్ సింగపూర్. హలో శ్రీనివాస్. హాయ్ సార్, నైస్ టు మీట్ యు. అండ్ హి ఇస్ మై అంకుల్ ప్రసాద్. హలో సార్. హాయ్, గుడ్ టు సీ యు. నైస్ టు మీట్ యు. అవును, షాపింగ్ అంటే లేడీస్ రాజ్యం కదా, వాళ్ళెక్కడ?
వాళ్ళందరూ కింద ఉన్నారు అంకుల్. అదేంటి, లేడీస్ సెక్షన్ పైన కదా. అంటే సరదాగా ఉంటుందని వాళ్ళ షాపింగ్ మేము, మా షాపింగ్ వాళ్ళు చేస్తున్నారు అంకుల్. బ్యూటిఫుల్. రండి అంకుల్, వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. ష్యూర్. బేబీ కాల్ చేస్తుందేంటి? ఎక్స్క్యూజ్ మీ, చూస్తూ ఉండండి. చెప్పు బేబీ, ఎక్కడున్నావు? మామ్, కూకట్పల్లి వీవర్స్ ఎంపోరియంలో. ఏ, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఎందుకు బేబీ? అక్కడికి వచ్చాక చెప్తాను మామ్. షూ, ఇక్కడ జయ్ ఫ్యామిలీ అంతా ఉన్నారు బేబీ, నువ్వెలా వస్తావు? డోంట్ వరీ, ఫాతిమా గెటప్లో వస్తాను. హలో బేబీ. షిట్. ఏంటి మంగ, నా వెనకే వచ్చావేంటి? మా అమ్మ ఎక్కడ మేడం? అది మీ అమ్మ? నిజం చెప్పండి మేడం. మా అమ్మ మీ ఇంట్లోనే ఉంది కదా? మా అమ్మను మీ ఇంట్లోనే బంధించి పెట్టారు కదా? నిజం చెప్తున్నాను మంగ, ఆ విషయం నాకు కూడా తెలీదు. బేబీ నాతో కూడా చెప్పకుండా మీ అమ్మని మా ఇంట్లో దాచిపెట్టింది. మీరే నా దగ్గర దాస్తున్నారు మేడం, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఏంటి, నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నావా? మీకు కావాల్సింది నేను కాని మా అమ్మతో మీకు పనేంటి మేడం? మా అమ్మకు సాయం చేశారు కాబట్టి నేను మీ రుణం తీర్చుకుంటున్నాను. కాని ఇప్పుడు మీరు మా అమ్మను బాధ పెడుతూ నన్ను భయపెడుతున్నారు.